గౌన్లోల్లా ఆత్మగౌరవాన్ని అంతా తీసుకొని పోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిరంటే ఏమంటారు మీరు? పల్లె రవికుమార్ గా నేను అక్కడ చేరిన మొత్తం గౌడ సమాజ వర్గాన్ని నేను పల్లె రవికి చెక్ పెట్టిరు అనుకోవచ్చా? ఎమ్మెల్యేగా నిలబడకుండా చేసిరు అనుకోవచ్చా? కేసీఆర్ గారు కేటీఆర్ గారు గాని భవిష్యత్తులో రాజకీయంగా 2018లో మీరు టిఆర్ఎస్ పార్టీని వీడి మరల కాంగ్రెస్ కిందకి వేరారు. నేను దాపరికం లేకుండా మాట్లాడుతున్నా, నాకు అవకాశం వచ్చింది. అంటే ఆ రోజే మీకు చెప్పేసిరా మీకు ఇప్పుడు ఈసారికి చైర్మన్ పదవి ఇస్తాం, దాని తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయింపు చేస్తామని చెప్పేసి టికెట్ మన సెక్రటరీ కట్టింది కదా, ఎందుకు ఏమవసరం? తెలంగాణకు ముద్ర ఉండాలి, కేసీఆర్ ముద్ర ఉండాలి. తెలంగాణ కోసం కొట్లాడి నాయకుడు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా తన ముద్ర శాశ్వత కాలం ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ముద్ర వేసుకోమని అంట కేసీఆర్ గారు అన్నది దాంట్లో కొంత వాస్తవం ఉంటే ఉండొచ్చు. తాను చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసుకుంటుండు, సెక్రటరేట్ కావచ్చు లేకపోతే యాదాద్రి కావచ్చు ప్రతిపక్షాలు అంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనలో బీసీలు లేకపోతే అనగారినటువంటి వర్గాలకు చెందినటువంటి ప్రజలు సుఖంగా ఉన్నారు. ఇక్కడ మనుషులు మనుషులు కాదు, ఇక్కడ చరిత్ర చరిత్ర కాదు, ఇక్కడ వృత్తులు వృత్తులు కాదు, మనుషుల బతుకు బతికే కాదు అన్నటువంటి వాళ్ళ ఏమంటారు, గొర్రెలు కాసుకుంటారు గొర్రెలు కాసుకోవాలి, చేపలు అమ్ముకుంటారు చేపలు అమ్ముకోవాలి, కల్లెకట్టేవాళ్ళు కల్లెకట్టాలి. శిక్షకు అర్హులైన వాళ్ళను శిక్షించడం ఎంత ముఖ్యమో ఇక్కడ నష్టపోయిన వాళ్ళను కూడా ఆదుకోవడం అంతే ముఖ్యం కదా. ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్పేశండి, రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తారు తెలంగాణ రాష్ట్రం 100% మళ్ళీ తెలంగాణలో ఏర్పడిపోయేది కేసీఆర్ నాయకత్వం. ప్రధానమంత్రి అయ్యేంత సీన్ ఉందా అని చెప్పేసి నరేంద్ర మోడీ కంటే తక్కువేం కాదు కదా. టిఆర్ఎస్ పార్టీ అని పెట్టింది ఎందుకన్నా? ఒక జాతీయ రాజకీయాన్ని నడిపించేటటువంటి పార్టీ ఈ దేశంలో ఎందుకు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటారు, మీరు ఏమంటారు? నా పార్టీ రాదు అని చెప్పేసి మేము వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి మాట్లాడితే ఆ పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం నిలబడదు కదా. అంటే బీజేపీ పార్టీ కూడా అధికారంలోకి రాదు అంటారు తెలంగాణలో? బీజేపీ ఛాన్సే లేదండి. కేసీఆర్ పైన వ్యతిరేకత చాలా ఉన్నది, దాన్ని మేము ఆయుధంగా మలుచుకుంటాం, ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. బీజేపీకి దాని గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. తెలంగాణ చైతన్యం ముందు మీ కుప్పి గంతులు కుదరవు, మీరు వేసే వేషాలు చిల్లరమల్ల రాజకీయాలు ఇక్కడ అంగీకరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేదు. ఇండైరెక్ట్ ఏం చెప్తారంటే పెద్ద కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏం చేయట్లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ర నాయకులు చేస్తున్నారు అంత అన్నట్టుగా మాట్లాడుతారు. కళ్ళ ముందు జరిగిందే కదా ఆ రోజు. ముందుగా మీ పార్టీ అధినేత కేసీఆర్ నిబద్ధత గల నాయకుడు, కేటీఆర్ ఈ తరానికి నడిపించగలిగేటటువంటి బండి సంజయ్ ఒక దశ దిశ లేకుండా పనిచేస్తున్నటువంటి ధర్మపురి అరవింద్, నిరంతరం ప్రజల మధ్యన వార్తలు ఉండాలనేటువంటి ఆరాటపడిన రఘునందన్ రావు, సామాజిక అంశాల మీద స్పష్టత ఉన్నటువంటి వాడు హరీష్ రావు, ప్రజల యొక్క మనసుని గెలుచుకునేటటువంటి రేవంత్ రెడ్డి, క్రౌడ్ పుల్లింగ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్యం వైపు నడిపించలేని పల్లె రవికుమార్. నేను ఏదైతే నమ్ముతానో వాటి కోసం నిజాయితీగా నిబద్ధతగా నిలబడి పనిచేసే వ్యక్తిత్వం.